తను నా ఫ్రెండ్స్ ఇద్దరు అక్క, అంటే నా వైఫ్ మా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ అక్క, వాళ్ళిద్దరూ న్యూడ్గా ఉండడం అంటే బట్టలు లేకుండా ఉండడం తను నేను చూసిన అక్క నా మా రూమ్లోనే అక్క. చూసేసరికి అక్కడ ఏం చెప్పాలి, వాళ్ళు వాళ్ళిద్దరు ఇంకా బట్టలు లేకుండా వాళ్ళు ఇంకా వేరే టైప్లు ఉన్నారక్క, ఇంకా వాళ్ళు అంటే ఫిజికల్ పరంగా వాళ్ళు సెక్స్లో ఉన్నారక్క. అదే సెక్స్ పరంగా మనం సాటిస్ఫై చేయలేకపోతున్నాం అని చెప్పి తను కొంచెం నా మీద రియాక్ట్ అవ్వడం కానీ ఇలా జరిగిందక్క. అవునక్క, అంటే నేను ఇలాగే చేస్తా, నీ చేతగా నువ్వు నువ్వు ఇదాది నేను నీతో నువ్వు నన్ను సాటిస్ఫై చేయలేకపోతున్నావు కదా, హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు షాన్ని వ్లాగ్స్. మన ఛానల్ చూసి మనకు పర్సనల్గా కాంటాక్ట్ అయ్యి అక్క నా లైఫ్లో ఈ ప్రాబ్లం అయింది, నేను మీతో షేర్ చేసుకుంటా. షేర్ చేసుకుంటే నా వల్ల ఒక ఇద్దరు ముగ్గురు అబ్బాయిలన్నా ఇట్లా కాకుండా ఉంటారు, నా ప్రాబ్లం షేర్ చేసుకుంటే తగ్గుతుంది అని చెప్పి నా దగ్గరకు ఒక అన్న వచ్చిండు. సో ఆయన ప్రాబ్లం ఏంటంటే కండ్లల్లో నీళ్లు రానోళ్ళే ఉండరు. అలాంటి ప్రాబ్లము ఇంకా సో మీకు తెలియాలి కాబట్టి నేను చెప్పపిస్తున్నా, కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, లవ్ చేసే అబ్బాయిలు అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా అంటే జాగ్రత్తగా, మనకు మన పేరెంట్స్ చూసిన సంబంధము ఎంత సేఫ్ అంటే సేఫ్ అండ్ సెక్యూరిటీ, చాలా సేఫ్. మన పేరెంట్స్ చూసింది ఏమైనా ప్రాబ్లం అయినా కానీ మన పేరెంట్స్ వచ్చి మాట్లాడతారు, ఈ ప్రాబ్లం అయింది ఎందుకు అయింది అని చెప్పి. ఒకవేళ మనం లవ్ మ్యారేజ్ చేసినాం అనుకో పేరెంట్స్ రారు, ఎవ్వరు రారు, మనం మనమే సాల్వ్ చేసుకోవాలి. లవ్ చేసే ముందు కొంచెం డేర్ ఇంకా నమ్మకం ఇవన్నీ చూసుకొని చేయండి, అర్థమవుతుందా? సో హాయ్ అన్న, నీ పేరు కృష్ణ అక్క. కృష్ణ అన్న, నీకు ప్రాబ్లం ఏమంది, ఏమైంది, నీ లైఫ్లో ఏం బాధాకరం సిచ్యువేషన్ వచ్చింది, మాతో ఏం షేర్ చేసుకుందాం అనుకుంటున్నావు? ఏం లేదక్క, ఇంటర్ నుండి నేను ఒక అమ్మాయిని ఇష్టం. మీరు మా వీడియోలు చూస్తారా? అవునక్క, చూస్తారు. మీ వీడియోలు చూసి మీకు కాంటాక్ట్ అయినాక. ఓకే డన్. ఓకే అన్న, ఏమైంది, ప్రాబ్లం ఏంది? నేను ఇంటర్ నుండి ఒక అమ్మాయిని ఇష్టపడ్డాక. ఇంటర్ నుండి? అవునక్క, ఇంటర్ నుండి ఇష్టపడి ఇంట్లో ఫ్యామిలీకి చెప్పి తర్వాత మెల్లగా నేను ఆమెను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను. మీ ఫ్యామిలీ ఎంతమంది? నేను, అమ్మ, నాన్న అక్క. అమ్మ, నాన్న, నువ్వు ఇంకా? అంతే అక్క, మేము ముగ్గురమే అక్క. మీ ముగ్గురు? అవునక్క. అయితే నన్ను మా వాళ్ళు చదివించలేక వాళ్ళ కష్టంతో చదివించలేక్క, చదివించేసరికి ఇంకా నేను ఇష్టపడి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక ఫ్యామిలీలో ఒప్పించుకుని ఒప్పించుకున్నాక ఇంకా ఆడ ఉండలేక ఏం చేసినామంటే అక్క, నేను నార్మల్గా ఇక్కడ జాబ్ చేస్తూ ఉంటాక్క, హైదరాబాద్ లో అక్క. చదువుకుంటున్నావు? జాబ్ చేస్తున్నావు? ప్రజెంట్ ఇప్పుడు జాబ్ చేస్తున్నాక. ఇంటర్ నుండి ఇష్టపడ్డాక ఆమెని, ఇంటర్లో ఇష్టపడి తర్వాత డిగ్రీ అయిపోయినాక ఆమెను ఇంట్లో ఒప్పించుకుని పెళ్లి చేసుకున్నాక, పెళ్లి చేసుకున్న తర్వాత హైదరాబాద్లోకి వచ్చి జాబ్ చేస్తున్నాక. అయితే వచ్చేసి ఇప్పుడు ఆమెను ఇక్కడ వచ్చి పెళ్లి చేసుకున్నాక ఇక్కడికి వచ్చినాక కొంచెం ఫ్యామిలీ పరంగా మేము లైఫ్ సెట్ కావాలని చెప్పి నేను ఓటీ చేసుకుంటా కూడా జాబ్ చేస్తున్నా. అవునక్క, జాబ్లో ఎగిస్టార్ట్ అయ్యా? అవునక్క. అయితే చేసుకుంటా ఉంటే అక్క జర మా వైఫ్ ద్వారా నుండి నాకు కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి అక్క. ఏమి ఇబ్బందులు? ఏంటంటే అక్క, అంటే ఎక్స్ పరంగా అక్క వచ్చేసి దగ్గర అంటే అన్న నీకు ఏమైందో ఓపెన్ గా చెప్పన్న. కాదే అక్క, క్లారిటీగా నీట్ గా ఓపెన్ గా చెప్పు, స్టార్టింగ్ నుంచి అంటే బేస్ నుంచి స్టార్టింగ్ నుంచి చెప్పు. అదే అక్క, అయితే ఏంటంటే హైదరాబాద్కి జాబ్కి వచ్చినాం కదా అక్క, అయితే జర లైఫ్ సెటిల్ కావాలన్నాక కొంచెం నేను నైట్ కూడా ఓవర్ టైంలో ఓటీ చేస్తూ ఉంటాక, ఓటీ చేసేటప్పటికక్క ఇంకా నాకు నా బాడీ మొత్తం టైర్డ్ అయ్యేసరికక్క నేను వచ్చి ఎక్స్ పరంగా కానీ తనని అదే అక్క ఫిజికల్ సెక్స్ పరంగా అక్క ఫిజికల్ పరంగా తనకు సెక్స్ పరంగా సాటిస్ఫై చేయలేకపోతున్నా అని చెప్పేసి తన దగ్గర చెప్తే తను కూడా నేను ఇట్లా మనం ఓటీ చేసిన డబ్బులతోటే జర మనం ఫ్యూచర్ కొంచెం డెవలప్ అవ్వాలి కదా, పిల్లలు కూడా వస్తారని చెప్పి చెప్పేసరికక్క మా వైఫ్ కూడా అక్క ఇంకా అర్థం చేసుకుందాక అర్థం చేసుకుని సరే ఇది అనేసరికి నన్ను అర్థం చేసుకుని మా వైఫ్ దొరికింది కదా అని చెప్పి నేను కొంచెం సంతోషపడ్డాక ఇంకా నాకు ఆ ఓటీ చేసే అమౌంట్తో కూడా అక్క డబ్బులతో నాకు వచ్చే శాలరీతో ఆమెకి నేను నగలు కానీ ఇవ్వమని చెప్పడం. శాలరీ ఎంత వస్తుంది? 30,000 వస్తుంది అక్క. అమ్మ వాళ్ళకి ఎంత ఇస్తారు? అమ్మ వాళ్ళకు 10,000 పంపిస్తాక. ఇంకా తదిమా ఇంకా ఇంట్లో రెంట్ కానీ ఆమె చేతికి ఇంకా 10,000 ఇస్తాక ఇంట్లో ఖర్చు చేసుకోమని. ఎక్స్ట్రా వస్తే ఒక 10,000 వస్తాక. అయితే అక్క ఇంకా నేను నార్మల్గా పోయి ఒకరోజు ఏంటంటే అక్క నాకు కొంచెం
బాగాలే కాక నేను ఓటీ చేద్దాం అనుకున్నాక ఓ టైంలో, కాకపోతే కొంచెం బాగాలేక నేను మళ్ళీ రిటర్న్ వచ్చి చూసినాక, రిటర్న్ వచ్చి చూస్తే నా ఫ్రెండ్స్తో తను నా ఫ్రెండ్స్ ఇద్దరక్క, అంటే నా వైఫ్ మా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ అక్క, వాళ్ళిద్దరూ న్యూడ్గా ఉండడం అంటే బట్టలు లేకుండా ఉండడం తను నేను చూసినాక నా మా రూమ్లోనే అక్క. చూసేసరికి అక్కడ ఏం చెప్పారు వాళ్ళు, వాళ్ళిద్దరు ఇంకా బట్టలు లేకుండా వాళ్ళు ఇంకా వేరే టైప్లు ఉన్నారక్క, ఇంకా వాళ్ళు అంటే ఫిజికల్ పరంగా వాళ్ళు సెక్స్లో ఉన్నారక్క. ఇంకా దానివల్ల అక్క ఏం చెప్పాలో తెలియక ఇంకా అక్కడ కొంచెం రబ్బిష్గా ఒక దెబ్బ కొట్టేసింది అక్క కోపంలో, అది కాదు ఇలా చేయొద్దు అని చెప్పి. ఫ్రెండేనా? నా ఫ్రెండే అక్క, నా బెస్ట్ ఫ్రెండ్ అక్క. వాడు ఇట్లా చేసిందంటే వాడిని తిట్టలేవన్నా ఏమనలే, ఇంకా అన్నీ ఏం చెప్పాలో తెలియక చెప్పినాక తిట్టి ఇంకా మా వైఫ్ మీద కూడా కొంచెం సీరియస్ అయ్యి ఒక దెబ్బ కొట్టేసినాక, ఒకటి రెండు దెబ్బలు కొట్టేసిన, కొట్టినాక అట్లా చేయొద్దు అని చెప్పి కూడా నేను చెప్పినాక. చెప్పేసరికి ఇంకా తను కూడా నన్ను ఫిజికల్ పరంగా నన్ను నువ్వు అదే సెక్స్ పరంగా నన్ను సాటిస్ఫై చేయలేకపోతున్నావు అని చెప్పి తను కొంచెం నా మీద రియాక్ట్ అవ్వడం కానీ ఇట్లా జరిగింది అక్క. అవునక్క, నీతోటి ఇట్లా సెక్స్ పరంగా నేను ఉండలేకపోతున్నాను, నాకు సాటిస్ఫై అవ్వట్లేదు, నేను ఇలాగే చేస్తాను అని నా మీదనే కొంచెం రబ్బిష్గా అవ్వడం ఇలా అవ్వడం జరిగిందక్క. ఇవి మళ్ళా మా అమ్మోళ్ళకి ఇట్లా తెలిస్తే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి కొంచెం, ఇవి విలేజ్ కదక్క కొంచెం ఇంకా పరువులకి ఆ విషయాలు ఉంటుందని చెప్పేసి ఏం చెప్పాలో తెలియక ఇంకా నేను ఆమెకు చెప్పినాక, చెప్పే విధంగా చెప్పినాక కూడా ఆమె రిటర్న్ రియాక్ట్ అవ్వడం కానీ మీరు అంటే నేను ఇలాగే చేస్తా నీకు చేతగాను వీను వీదాది నేను నీతో నువ్వు నన్ను సాటిస్ఫై చేయలేకపోతున్నావు కదా అన్నట్టు కొంచెం నా మీద చాలా రియాక్ట్ అవుతుందక్క. అయ్యేసరికి ఇంకా ఏం చెప్పాలో తెలియక ఇంకా తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందక్క. ఇంటికి వెళ్ళిపోయినాక నేను మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళది నాదే తప్పని కూడా నేను చెప్పి మళ్ళీ తీసుకొచ్చిందక్క. నా తప్ప అయిపోయింది మళ్ళీ కొట్టను అని ఈ మ్యాటర్ కూడా చెప్పలేక వాళ్ళకి, ఇలా అయ్యింది తను ఇంకో నా ఫ్రెండ్ తోటి ఉన్నదని కూడా చెప్పలేక, జస్ట్ కొట్టిన ఏదో తప్ప అయిపోయింది అని చెప్పి మళ్ళీ మా మామ వాళ్ళకి ఇదా చెప్పి తీసుకొచ్చిందక్క. తీసుకొచ్చిన తర్వాత కూడా నేను మళ్ళీ చెప్పినాక అప్పటికి తను నార్మల్గా ఏంటంటే తను పోయి 1 మంత్ ఉందక్క వాళ్ళ ఇంటికాడ, అప్పటికి తను ప్రెగ్నెన్సీ అని తెలిసిందక్క. యాక్చువల్లీ ఆ ప్రెగ్నెన్సీ నాకు ఎటువంటి సంబంధం లేదక్క నిజం చెప్పాలంటే. అప్పటికి తను ప్రెగ్నెన్సీ అని తెలిసినా కూడా తనని పోయి అడిగినా తీసుకొచ్చినాక ప్రెగ్నెన్సీ పరంగా ఇంకా నేను కూడా ఏమనలేక తను ఏంటంటే ఉంచుకుంటేది అది అని చెప్పి చెప్పిందక్క. నేనంటే సరే నీ ఇష్టం అని చెప్పి నేను ఆమె ఇష్టానికే కట్టుబడి ఓకే అన్నాక. ఓకే అన్న తర్వాత కూడా మళ్ళీ ఏం చేసిందంటే మళ్ళీ వాడితోటే మళ్ళీ ఒకసారి చూసినాక మళ్ళీ ఆమె సరే అని చెప్పిన తర్వాత మళ్ళీ వచ్చి కూడా ఉందక్క. మళ్ళీ వచ్చి ఉండేసరికి ఇంకేం చెప్పాలో తెలియదు, అర్థం కాలేక అర్థం కాకపోయేసరికి మళ్ళీ కొట్టినాక ఆ కోపంతో కొంచెం కొట్టిన వాడిని కూడా ఇంకోసారి ఇంటికి రాకని చెప్పి మా ఫ్రెండ్ గారిని కూడా కొంచెం బెదిరించి ఇంకా కొంచెం దూరం పెట్టినాక, పెట్టేసరికి వాళ్ళిద్దరు కూడా నన్ను కొట్టాలని ఒకసారి ప్లాన్ వేసిరక్క, మా వైఫ్ నా ఫ్రెండ్ ఇద్దరు కొట్టాలని ప్లాన్ వేసిరు. కానీ అప్పటికేందంటే మా ఫ్యామిలీ వచ్చేసరికి మా అమ్మ వాళ్ళు మా నాన్న వాళ్ళు ఇంటికి వచ్చిరక్క, చూసిపోదామని వచ్చేసరికి అప్పుడు తీరలా. అయితే నార్మల్గా అట్లా వేసరికి అక్క వీళ్ళు ఏం చేసారంటే మళ్ళీ రిటర్ను నా మీదనే గొడవ చేయడం కానీ మా అమ్మ నాన్న వచ్చినప్పుడు వాళ్ళ మీద కొంచెం కసురుకోవడం కానీ కొంచెం ఇష్టం ఉన్నట్టు లేనట్టు అట్లా బిహేవియర్ చేసింది అక్క. మా వైఫ్ అక్క మా అమ్మలో మా అమ్మ నాయన ముందే అక్క వాళ్ళ మీదనే అట్లా రబ్బీష్గా కొంచెం రూడ్గా బిహేవియర్ ఇచ్చింది అక్క. అట్లా చేసేసరికి ఇంకా నేను కూడా సరే తను ఇంకా సర్దుకుంటుంది కదా అన్న కాన్సెప్ట్లో నేను ఉన్నాక. కానీ ఇంకా అప్పటికి తను వచ్చేసాక 8 మంత్స్ ఉన్నప్పుడు అక్క మా నాన్న చనిపోయింది అక్క. తను 5 మంత్స్ ఉన్నప్పుడు 5 మంత్స్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మా నాన్న చనిపోయింది అక్క. అప్పుడు ఆ తర్వాత అక్క తను 5 మంత్స్లో ఉన్నప్పుడు కూడా కొంచెం గొడవలు ఇది అది చేసుకుంటా ఇలా అవుతూనే ఉందక్క. ఉండేసరికి ఇంకేందంటే తను ప్రెగ్నెన్సీ అయ్యా డెలివరీ అయిపోయినాక అక్క డెలివరీ బాబక్క బాబు పుట్టిన 3 మంత్స్ కాక మమ్మీ చనిపోయింది అక్క. మమ్మీ చనిపోయింది అక్క 3 మంత్స్ తర్వాత మమ్మీ చనిపోతే ఈమె పోయి కోర్టుల కేసు వేసింది అక్క. అంటే మా హస్బెండ్ తరఫున నేను మా హస్బెండ్ నన్ను కొడుతుండు చేస్తుండు అని ఈ టైప్లో వచ్చి కేసు పెట్టింది అక్క. కేసు పెట్టేసరికి ఆడొచ్చేసి ఏంటంటే ఎక్స్ పరంగా నన్ను
సాటిస్ఫై చేయలే, అదే సెక్స్ పరంగా నన్ను సాటిస్ఫై చేయలేకపోతుండు ఇదని చెప్పి అక్కడ ఇంకా ఇండివిజువల్గా డైరెక్ట్ అందరి ముందు ఇచ్చే తీసింది అక్క. డైవర్స్ వచ్చినాయన్న ఈ నెల అయితే వచ్చేస్తుంది అక్క, అవునక్క. అయితే ఇప్పుడు నాకేంటంటే అక్క, నాకు బాధ చెప్పుకోవడానికి అమ్మ నాయన ఎవరు లేరక్క, ఇంకా మీతో చెప్పుకుందాం అని చెప్పి మీ దగ్గరకు వచ్చింది అక్క. అక్క చెల్లెలు ఎవరు లేరక్క, అక్క చెల్లెలు ఇట్లా ఎవరు లేరక్క, నాకు నా బాధ చెప్పుకోవడానికి నా అనుకున్న వాళ్ళు కూడా నా దగ్గర లేరక్క, నా అనుకున్న నా ఫ్రెండ్ కూడా నన్ను మోసం చేసేసరికి ఇంకేం చేయాలో తెలియక మీ దగ్గరకు వచ్చిందక్క మీకు చెప్దామని. ఎందుకంటే ఈ రోజు అట్లా లవ్ చేసి పెళ్లి చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పన్నమాట, ఏ ఇనండి అన్న, మనకు మీరు మారుతారని చెప్పి ఒక్కరైనా మారుతారని చెప్పి మీకోసం వచ్చి చెప్తుండు, ఒక్కసారి ఇనండి చెప్పన్న. ఈ లవ్ చేసేటోళ్ళు ప్రతి ఒక్కరు, లవ్ చేసేటోళ్ళు ప్రతి ఒక్కరక్క, మనము ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా అందరూ డబ్బు డబ్బు అని ముందుకు పోతారక్క. ఆ డబ్బు అనే పిచ్చి మీద పడకుండా పెళ్ళాన్ని సుఖపెట్టే మాదిరిగా ఆ టైప్లో ఉండాలనక్క. నేను ఇది నా తమ్ముళ్ళకి ఉన్న వాళ్ళందరికీ చెప్పాలని, అన్నదమ్ములకి మీ దగ్గర మీ ద్వారా అందరికీ చెప్దామని మీ దగ్గరకు వచ్చింది అక్క. లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్ మ్యారేజ్ బెటరా? నా అంజనక్క, లవ్ మ్యారేజ్ చేస్తే మాత్రం మస్తు ఇది ఉంటా అక్క గోసలు, దాని బదులు అరేంజ్డ్ మ్యారేజ్ అమ్మ నాయన చెప్పి చూసి చేసిన పిల్లని చేసుకుంటే మనకంటూ లైఫ్ బాగుంటుందని నా అభిప్రాయం అక్క, అది మీకు చెప్దామని. ఇప్పుడు నువ్వు మళ్ళీ మ్యారేజ్ చేసుకునే థాట్ ఉందా లేదా? ఇంకా నాకు అలాంటి థాట్ అనేది మనసులో పోయింది అక్క, ఎందుకంటే ఇష్టపడి పెళ్లి చేసుకున్నాక నేను నా ఫ్యామిలీలా మా అమ్మ నాన్నని ఎట్లా చూసుకుంటున్నా, ఆ మెట్టు కంటే ఒక మెట్టు ఇంకెక్కువ చూసుకున్నాక నేను ఇష్టపడ్డా అమ్మాయిని. కానీ ఆమె మరీ ఇలా చేసేసరికి ఇంకా నాకు మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం అయితే నాకు మనసులో అయితే లేదక్క, ఇంకా అప్పటితో అయిపోయింది అక్క. మరి ఇప్పుడు నెక్స్ట్ నీ లైఫ్ ఏందన్న? ఇంకా లైఫ్ అనేది ఏం లేదక్క, ఇలాగే ఇంకా నా ఫ్యూచర్ అంతా నేను నార్మల్గా ఇంకా బతికినంత కాలం ఇలాగే బతకాలని నేను నా మనసులో జాబ్ చేసుకుంటాను. జాబ్ మనీ అవన్నీ ఇట్లా ఏం చేస్తున్నావు? ఇంకా ఏం లేదక్క, నార్మల్గా ఇంకా ఇలాగే బాధపడుతూ ఇంకా మనసులో పిల్ల మేము మనసుకు నచ్చిన పిల్లాన్ని నేను పెళ్లి చేసుకున్నాక ఆమె ఇలా మోసం చేసి ఇంకా నాకు ఎవరు లేనట్టు ఆమె వల్ల ఇంకా ఒంటరిగా ఫీల్ అయిపోయి ఇంకా ఒంటరిగా అయిపోయినాక ఇంకేం చేయాలో తెలియక ఇంకా నేను ఇలా ఉన్నాక నాలాగా ఇంకెవరు కావద్దు అని మీ పరంగా 10 మందికి సమాజం ఈ సమాచారం తెలవాలని మీ దగ్గరకు వచ్చిందక్క. సో అన్న ఏం చెప్తుందంటే పెళ్ళి చేసుకునేటప్పుడు లవ్ మ్యారేజ్ కన్నా అరేంజ్ మ్యారేజ్ మంచిది అని చెప్తుంది. అంటే అన్న ఒపీనియన్, అది అన్న లైఫ్లో అన్న ప్రాబ్లం ఫేస్ చేసింది కాబట్టి అన్న ఒపీనియన్ అది చెప్తుండ్రు. ఒకవేళ మేం చెప్పాలంటే లవ్ మ్యారేజ్ చేసుకోండి, లేదంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే బెనిఫిట్ ఏంటంటే ఒకవేళ మీరు తల్లిదండ్రులు చూసిన పిల్లని పెళ్లి చేసుకురనుకో, ఏమైనా ప్రాబ్లం అయిందనుకో వాళ్ళు గల్లా వట్ట అడుగుతారు, పిల్లగాడినైనా పిల్లనైనా, అరే నువ్వు అప్పుడు 10 మందిలో వచ్చి పెళ్లి చేసుకున్నావు ఏమైంది, 10 మంది మాట్లాడి పెళ్లి చేసారు ఏమైంది, ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం, నువ్వు ఎందుకు మా నెంబడి పోయినావు. ఇప్పుడు ఒకవేళ అన్నదే అరేంజ్ మ్యారేజ్ అయితే మా నెంబడి పోతుంది అని చెప్పి వీళ్ళమ్మనైనా వాళ్ళమ్మనైనాకు గట్టే చెప్తే వాళ్ళే బుద్ధి చెప్పి కాపురం చేపిస్తుండే. సో లవ్ మ్యారేజ్ కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మీరు చేసుకురు మీరు ఇష్టం అంటారు, ఎవరైనా అట్లనే అంటారు. సో అంటే అందరి ఇంట్లో కాదు కొంతమంది ఇంట్లో, నా ఒపీనియన్ చెప్తే అరేంజ్ మ్యారేజ్ చాలా బెటరు. లవ్ మ్యారేజ్ కూడా చేసుకోండి కానీ ఇంట్లో ఒప్పించే చేసుకోండి కానీ లవ్ మ్యారేజ్ కన్నా అరేంజ్ మ్యారేజ్ కొంచెం కొంచెం మాట్లాడడానికి రైట్స్ ఉంటాయని చెప్పి నేను అంటా. సో అబ్బాయిలు చూసేటోళ్ళు, అబ్బాయిలైనా అమ్మాయిలైనా జాగ్రత్తగా ఉండండి. అబ్బాయిలు ముఖ్యంగా ఈ జనరేషన్ అమ్మాయిలు ఎట్లున్నారంటే, ఇప్పుడు కొంచెం హైకోర్టు కొన్ని తీర్పులు కూడా ఇచ్చింది, అది ఎందుకు ఇచ్చిందో పనికి మాన్న తీర్పులు నాకు అర్థం కాదు. నేను హైకోర్టును తప్పంటలే, అవి ఇచ్చిన తీర్పులను తప్పంటున్నా. 2వ పెళ్లి చేసుకోవచ్చు లీగల్గా, అది కూడా కరెక్టే. ఒకవేళ అమ్మాయిలను ఫిజికల్గా సాటిస్ఫాక్షన్ చేయకపోతే వేరేటోళ్ళతో రిలేషన్ పెట్టుకుని ఆ తప్పి కాదు అని చెప్పి హైకోర్టు రిలీజ్ చేసింది. ఇవైతే అంటే ఇవి చేసి తప్పు, ఇవి చేసి ఇంకొకళ్ళ జీవితాలు నాశనం అయినాయి. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే రీసెంట్గా మాకు ఒక అక్క కూడా, ఆల్రెడీ ఆమె వాళ్ళ హస్బెండ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తాడు, వైఫ్ను ఉన్నాక ఇంకొక ఆమెను కూడా పెళ్లి చేస్తా అంటూ రిలేషన్ మెయింటైన్ చేసిండు. చాలా అవుతున్నాయి ఇట్లా, వైఫ్ ఉన్నాక ఇంకొక ఆమెను పెళ్లి చేసుకోవడం చట్టపరంగా నేరము అని చెప్పి ఒక్క జియో మీరు పాజ్ చేయండి, చాలామంది జీవితాలు నిలబడతాయి. నాకు తెలిసి
ఒకవేళ భర్తున్నాక వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవడము, లేకపోతే వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం, భార్య ఉన్నాక కానీ భర్తున్నాక వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవడము, వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడము, ఇవి చట్టపరంగా నేరము. ఒక వేరే ఇలాంటివి చేస్తే ఉరి తీస్తాను మీరు చెప్పిరనుకో, మ్యాక్సిమం సమాజంలో సగం 70% మొత్తం ఇదే ఉంది. ఇవన్నీ ఆగిపోతాయి, ఇంకొక ఆడపిల్ల కానీ అబ్బాయి జీవితాలు కానీ నాశనం కాకుండా ఉంటాయి. అంటే నేను అమ్మాయిని కాబట్టి నేను నాకు అనిపిస్తుంది, నేను చెప్పిన ఒకవేళ నా వీడియోలో ఎవరన్నా పొలిటీషియన్స్ చూస్తే, అంటే నా రిక్వెస్ట్ అయితే ఇది, పెళ్ళి అయినాక ఇంకొకరితో రిలేషన్లు ఉండడము, ఇంకొకరితో పెళ్లి చేసుకోవడం, రెండో పెళ్లి రిలేషన్లు ఉండడం తప్పు అని చెప్పి ఒక్క జియో పాస్ చేయండి. తర్వాత ఈ సమాజం ఎట్లయితుందో మీరే చూడండి. సో ఇది కూడా రెండో పెళ్లి చేసుకోవడం నా కరెక్టే, అమ్మాయిని సాటిస్ఫై చేయకపోతే ఇంకొకరితో రిలేషన్ పెట్టుకోవడం కరెక్టే అని చెప్పి ఈ జియోలు పాస్ చేసింది కాబట్టి చాలామంది చెడిపోతుర్రు అని చెప్పి నేను అనుకుంటా, నాకు అనిపించింది నేను అనుకుంటా. ఎందుకంటే నా దగ్గరకు వచ్చే సిచ్యువేషన్స్, నేను చూసిన సిచ్యువేషన్స్ అన్నీ ఇలాంటివే. సో ఒకవేళ మీకు ఇది రైట్ అనిపిస్తే కింద కామెంట్ పెట్టండి, రా కరెక్టే అని చెప్పి. రాంగ్ అనిపిస్తే కూడా కింద కామెంట్ పెట్టండి, షాని మీద మాట్లాడింది రాంగ్ అని చెప్పి. ఇప్పుడు అన్న జీవితము ఇంకొకరితో మీరు నువ్వు చేయలేవు కాబట్టి నేను ఇంకొకరితో ఉన్నా అని చెప్పి, అరే నువ్వు ఇట్లా చేస్తే నేను ఊరు తీస్తారంటే వాడు అది ఎందుకు ఉంటుండే, మోసుకొని ఇంత ఈయనతోనే సంసారం చేస్తుండే. సో అన్న ఇప్పుడు నువ్వు చూసేటోళ్ళకు, అంటే అబ్బాయిలు కూడా చాలామంది ఉంటారు చూసేటోళ్ళు, నువ్వు అబ్బాయిలకు ఏమైనా చెప్పాలనుకుంటున్నావు అన్న? మా దగ్గర మా ఛానల్ నుంచి చూసే అబ్బాయిలకు ఏదైనా మెసేజ్ చెప్దామనుకుంటున్నావా? ప్రజెంట్లీ ఏంటంటాక, మీ ఛానల్ ద్వారా నేను ఇచ్చేది ఏంటంటే అక్క, చూడండి ఈ లవ్ మ్యారేజ్ కంటే అదక్క అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటే మనకు మస్తు బెటర్ అక్క. ఎందుకంటే ఇప్పుడు మనం చేసుకున్నా కూడా వాళ్ళని అడగడానికి మనకు గట్టి రైట్స్ ఉంటాయి అక్క. ఎందుకంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు ఏమైనా సుక్కున రేపని చేసినా కూడా పేరెంట్స్ తరఫున కూడా అడగనిక మనకు చిన్న రైట్స్ కూడా ఉండవు అక్క. ఎందుకంటే నువ్వు నచ్చి చేసుకున్నావు, నీకు తెలుసు కాబట్టి నువ్వు చేసుకున్నావు, దానికి మేమేం చేయాలి అన్నట్టు వస్తుంది అక్క. అదే పేరెంట్స్ ద్వారా మనం వాళ్ళకు అరేంజ్డ్ మ్యారేజ్ లెక్క ప్రకారం చేసుకుంటాక మనం అడిగిన ఏమైనా చేసినా కూడా మనకు ఒక రైట్స్ అనేది ఉంటాయి అక్క పేరెంట్స్ ద్వారా మనకు చెప్పడం అనేది. అందువల్ల అందరూ లవ్ మ్యారేజ్ బదులు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవడం బెటర్ అని నా అభిప్రాయం అక్క. సో అన్న మాతో షేర్ చేసుకోవడానికి వచ్చింది, మాకు పర్సనల్గా కూర్చొని ఇది అయిందక్క నా లైఫ్లో సెకండ్ స్టెప్ ఏం వేయాలని చెప్పి మా దగ్గర సజెషన్ తీసుకోవడానికి వచ్చిండు, మాతో షేర్ చేసుకోవడానికి వచ్చిండు. నేను అన్నతో షార్ట్కట్లు ఎందుకు చెప్పించినంటే చూసే వాళ్ళు ఉంటారు కదా, మీకు కొంచెం అన్న బుద్ధి వస్తుందని చెప్పి అన్నతో వీడియో చేపించిన. సో జాగ్రత్తగా ఉండండి అబ్బాయిలైనా అమ్మాయిలైనా, ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నా అబ్బాయిలు జాగ్రత్తగా ఉండండి. సో జాగ్రత్తగా మీరు జాగ్రత్తగా ఉంటే సొసైటీ జాగ్రత్తగా ఉంటుంది, మీ కుటుంబాలు జాగ్రత్తగా ఉంటాయి, మీ జాగ్రత్తగా ఉండి పక్కన వాళ్ళని జాగ్రత్తగా ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలాంటి అయినా అమ్మతో షేర్ చేసుకోవాలన్నా, మీకు ఇలాంటి ప్రాబ్లమ్ ఏ పరంగానైనా కింద మా నంబర్ ఉంటుంది, ప్లీజ్ కాంటాక్ట్ చేయండి.